Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సీటు చంద్రబాబుకు పెద్ద తలపోటు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడానికి అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపిక బలంగా లేని చోట అభ్యర్థుల మార్పు వంటి చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. నియోజకవర్గాల సమీక్షలను సైతం చంద్రబాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులు బలంగా ఉంటే వారినే పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే అభ్యర్థులు బలంగా లేని చోట కృత అభ్యర్థులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి సీటు మాత్రం చంద్రబాబుకు తలపోటుగా మారిందని టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికలలో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 కోడెల వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొద్ది కాలానికే వ్యక్తిగత కారణాలతో కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి వైవి ఆంజనేయులు టీడీపీ తరఫున సీటు ఆశిస్తున్నారు. గతంలో ఒక పర్యాయం ఆయన ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. అలాగే తెలుగు యువత నేత మళ్ళీ కూడా సీటు ఆశిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు కూడా సీటు ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు వైవి ఆంజనేయులకే సీటు కేటాయించే అవకాశం ఉందని ఇటీవల వరకు చర్చ నడిచింది. ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వైవి ఆంజనేయులు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను బాగా నిర్వహిస్తున్నారని చంద్రబాబు దగ్గర ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు కోడెల శివరాం గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో వ్యాపారుల దగ్గర, షాపుల వాళ్ల దగ్గర కోడెల ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేశారనే అభియోగాలు వచ్చాయి. ఈ కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. మీ తండ్రి పైన గౌరవం ఉన్నా సీటు మాత్రం కష్టమేనని తేల్చి చెప్పినట్లు ప్రచారం. జరిగింది. అయితే తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలో తన తండ్రి కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కోడెల శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేసేది తానేనని, ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి సందేహం అవసరం లేదని అన్నారు. తన తండ్రి మరణించినా తన తండ్రి స్థానంలో ఉండి అండగా నిలబడతానని చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారని కోడెల శివరాం హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు ఇటీవల బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. ఆయన గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 5 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో కన్నా ఉన్నారు. ఈ షరతు మేరకే ఆయన టీడీపీలో చేరారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కన్నా లక్ష్మీనారాయణ సైతం సత్తెనపల్లిలో చురుగ్గా పర్యటిస్తున్నారు. టీడీపీ నేతలతో కలిసి రాజకీయం చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం సీటు తనకే అంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని తాజాగా బాంబు పేల్చారు. మరోవైపు తెలుగు యువత నేత మల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, మాజీ మంత్రి రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు ఇలా పలువురు టీడీపీ తరఫున సత్తెనపల్లి సీటును ఆశిస్తుండటంతో ఈ సీటు టీడీపీ అధిష్టానానికి తలపోటుగా మారిందనే టాక్ నడుస్తోంది.